తగ్గించినంత మాత్రాన్ని నేను తగ్గించినట్టు కుదరదు కదా. ఐఎమ్ ఓన్లీ ఏ స్పీకర్. రేపు తగ్గిస్తూ వస్తే నేను దాన్ని క్లియర్ చేస్తాను. లైక్ చీఫ్ మినిస్టర్ షుడ్ కమ్ బ్యాక్ టు ది క్యాపిటల్. ఇది తీసుకునే నిర్ణయానికి ముందు యూ విల్ హ్యావ్ ఏ క్యాబినెట్ మీటింగ్. ప్రొసీజర్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్లో అడిగితే నేను చెప్పే పరిస్థితి నాది కాదు. అది తప్పేటి? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? నేను అడుగుతున్నా, తప్పేంటి? అంబేద్కర్ మహనీయుడి పేరు పెట్టుకోవడంలో తప్పేంటి? దానికి కొంతమంది కాన్స్పిరేటర్స్ చేసేటువంటిది ఇది. ఆయన మహనీయుడు, అందరికీ మహనీయుడు అతను. ఇవాళ ఆయన పెట్టిన రిజర్వేషన్లే కదా మనందరం అనుభవిస్తున్నాం. ఇందులో అందరూ నేను అడుగుతున్నాను, నేను ఇది చెప్పండి. ఈవెన్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మైనారిటీస్, అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్లకు కూడా ఆర్థికంగా బలహీనపడి ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఈరోజు అందుతుండేటప్పుడు, రిజర్వేషన్లు వచ్చినప్పుడు, ఈ భారతదేశానికి దశా దిశా నిర్దేశించినటువంటి ఒక డైరెక్టర్, రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి పేరు పెట్టుకోవడంలో తప్పేమిటి? ఆ తర్వాత ఆల్ పార్టీస్ యునానిమస్లీ సెట్ పెట్టండి అని దాని మీద ఉద్యమించారు, ర్యాలీలు తీశారు, ప్రభుత్వానికి మహాజరిచ్చారు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏంటి వేషం? సరే ఎంక్వైరీలు బయటకు వస్తాయండి. ఏంటంటే మధురు అంబేద్కర్ నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు. నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు అంబేద్కర్ అంటే. లేదు, ఇవాళ ఆయన ఎవరది పవన్ కళ్యాణ్ గారు అన్నారు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నీకు బాధ్యత లేదా? డోంట్ యూ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టు స్టాప్ దిస్ టైప్ ఆఫ్ మెనాస్ అండ్ ఎనార్కీస్? ఆయనకి బాధ్యత లేదా? పార్టీలు నడిపినటువంటి వాళ్ళకి బాధ్యత లేదా? దురదృష్టకరం అంటున్నాడు ఒక పెద్ద మనిషి కొంగ చెప్ప. అదృష్టకరం ఏంటో చెప్పు. తప్పండి, తప్పు. కులాల పేరుతో, మతాల పేరుతో, జాతుల పేరుతో, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు. ప్రభుత్వం బాధ్యత అంటాడు ఆ పెద్ద మనిషి ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? ఏ విధంగా బాధ్యత ప్రభుత్వం? ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఇంటికి నిప్పు పెడితే, ఒక ఎమ్మెల్యేని పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే గృహదానం చేయడానికే కదా. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవాల్సిందే కదా. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఎట్లా రెచ్చగొట్టే పనులు? సమాజం ప్రశాంతంగా ఉండాలి. మేము ఏదైనా మాట్లాడితే పర్వాలేదని మాట్లాడతారా? రేపు విచారణలో తేలని రాని అప్పుడు తెలుస్తుంది. తప్ప కాదా? పథకం ఇష్టం లేదంటే నువ్వు రెస్పాన్సిబుల్ రిపోర్ట్ సైజబుల్ ప్లానడ్ కూల్ కాన్స్పిరసీ. లెట్ కాన్స్పిరసీ కుటుంబదారులు బయటకు రానివ్వండి, తెలుస్తుంది. అప్పుడు ఉంటుంది బాధుడే బాధుడు, ఇప్పుడు కాదు. కోనసీమ లేదా ఇష్టం లేకపోతే చెప్పారండి. శ్రీకాకుళం అంబేద్కర్ కూలే జిల్లా అని పెట్టమనండి. ఎవరు చెప్పను, వాళ్ళు అడుగుతున్నాను నేను. అంబేద్కర్ పేరు అక్కర్లేదని ఏ రాజకీయ పార్టీ వచ్చే ముందు చెప్తుంది చెప్పనండి. ఏ ప్రజాసంఘాలు చెప్తాయో చెప్పనండి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం దేశం దశా దిశా నిర్దేశం చేయొచ్చు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మనం అనుభవించవచ్చు. పేరు పెడితే తప్ప. ఎవరా యూస్లెస్ ఫెలోస్ అండి?
చెత్త ఎదవలు చేసే పనులు ఇవి. సంస్కారవంతులు బుద్ధిమంతులు మహనీయుల పేరు కావాలని కోరుకుంటాం మనం. ఏంటిది నాకు అర్థం కాదు. మేము ఏం చేస్తుంది, ఎక్కడున్నాం మనం, ఏం చేయాలనుకుంటున్నాం, దేశాన్ని సమాజాన్ని ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాం. మత విద్వేషాలు, జాతి విద్వేషాలు, కులాల పేరుతో కురుక్షేత్రాలు నడిపి, ప్రాంతీయ విభేదాలు నడిపి, ఏంటి వేషాలు ఇవి? మనం ఎన్టీఆర్ జిల్లాని పెట్టాం, ఆయన మహనీయుడు. వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టారు, మహనీయుడు. పట్టి శ్రీరాముల జిల్లాని పెట్టారు, చిరస్మరణీయులు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెట్టారు. వీటికి రాంది అంబేద్కర్ జిల్లా పెడితే ఏమిది, తమాషానా? తమాషా అండి ఇది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ని పెద్ద ఎత్తులో సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ మహనీయుల పేరు పెడితే తప్ప తప్పన్నాడు ఎవడో రమణమనండి, పత్రికాముఖంగా రమణమనండి. వెనక్కి కూర్చొని ముసుగులో కూర్చొని గుద్దులాటెందుకు, ముసుగు తీసిరా. అలా కనబడుతున్నారు ఇక్కడ బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనారిటీస్ అంటే అలా కనబడుతున్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ సామాజిక చైతన్యం వచ్చింది, సామాజిక న్యాయం జరుగుతుంది. మీ మీ గుడ్డెల మీద చేయాల్సుకొని చెప్పండి. పాత్రికేయ మిత్రులు అడుగుతున్నాను నేను, న్యాయం చెప్పండి. తర్వాత మీ అభిప్రాయాలు ఏవో మీరు చెప్పుకోండి, ఇబ్బంది పెట్టలేదు. చెప్పండి చెప్పండి, కమాన్. ఏం అంబేద్కర్ పేరు పెడితే ఆయన వినిపే విశ్వరూపు ఎంత పెద్ద మనిషి తెలుసా మీకు, నేను గురించి తెలుసా? ఐజ్ ఎ ఫిషర్మెన్. ఎవరు మన ఎమ్మెల్యే సతీష్, రిజర్వేషన్లు చేయడానికి అంబేద్కర్ కావాలా, అనుభవించడానికి బాపూరావు పూలే కావాలా, జగ్జీవనరావు కావాలా, ఈ నాయకులంతా టైంలో దండలేసి పోజులు కొట్టడానికి విగ్రహాలు కావాలా? తమాషాలు వేస్తున్నారా ఏంటి మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం శతశాతం ఇది న్యాయం. కరెక్ట్గా నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా అనేటువంటి పేరు 100 కోట్ల శాతం కరెక్ట్. ఏంటట ఏమన్నా తమాషానా? ఇప్పుడు మన జిల్లాలు ఉన్నాయి బీసీ ఎస్టీ మైనారిటీ డామిన బాబురావు పూలే అంటే చెప్తున్నాను, తప్పేటండి? ఏంటయ్య తప్పిదే, ఎక్కడికి వెళ్తుందా మనం? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 100కి 100 కాదు, 1 కోటి కరెక్ట్. అది ఓకే, ఏమైనా ఉంటే అభిప్రాయాలు చెప్పచ్చు. ప్రభుత్వానికి మీ తాలూకా విజ్ఞాపనలు విన్నపాలు చేసుకోవచ్చు, కానీ ఇదేంటి సంస్కృతి? ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాలి, నీకు లేదా? మేము తగలబెట్టేమన్నాం, ఆ సతీష్ ఎమ్మెల్యే అంటే భార్యాభర్తలు ఇంట్లో పెట్టి తగలబెట్టమన్నాం. మాట్లాడుతున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు?